vs. West Indies T20 series from 29th July to 7th August అన్నది నడుస్తుంది. ఏ రోజు ఏ టీంకి ఎక్కువ బలాబలాలు ఉన్నాయి మనము టారో ద్వారా ఒక రీడింగ్ చేద్దామా. T20 series between India and West Indies 2nd August ఎలా ఉంటుంది? న్యూమరాలజీ క్యాలిక్యులేషన్ ప్రకారం వెస్టిండీస్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు టారో ద్వారా చూద్దాము. వెస్టిండీస్కి ఒక కార్డు తీస్తున్నాను. సిక్స్ ఆఫ్ సోర్డ్స్. ఇండియా కోసం ఒక కార్డు తీస్తున్నాను, జస్టిస్. సో ఇది ఏమంటుంది అంటే ఇండియన్ టీంలో చాలా ప్రతీకార వాంఛ ఎక్కువైపోవడం, ఎలాగైనా గెలవాలి అని చాలా కృషి చేసి ఆ బ్యాటిల్లాగా ఒక ఫీల్డ్ని తీసుకోవడం, ఈ సిచ్యువేషన్ని ఎలాగైనా తనను తాను నిరూపించుకోవాలి అన్న ఒక వాంఛ వాళ్ళలో రావడం, దాన్ని వాళ్ళు ఫీల్డ్లో చూపించడం, న్యాయం చెయ్యాలి అని ఒకలాంటి భావన వాళ్ళలో ఉండడం. సో దీనివల్ల మనం వాళ్లకు 80% స్కోప్ ఇవ్వగలం. వెస్టిండీస్ టీంలో ఒకలాగా మైండ్ అలూఫ్గా ఉండడం, ఒక చేయలేని ఒక పరిస్థితి ఏర్పడడం, కొంచెం ఈజీగా తీసేసుకోవడం అన్నది కనిపిస్తుంది. యూజువలీ ఈ సిక్స్ ఆఫ్ స్వోర్డ్స్ అన్నది మనం నార్మల్గా చూసినట్టయితే సిచ్యువేషన్ని వదిలేసి వెళ్ళిపోవడం అన్నటువంటి ఒక కార్డ్ అన్నమాట. ఇది మనము ఈ క్రికెట్లో అన్వయిస్తే వాళ్ళు ఎక్కువగా రాణించలేకపోవడం అన్నట్టే మనం చెప్పాల్సి ఉంటుంది. సో ఓన్లీ 20%. అందరికీ నమస్కారం. నేను మీ యాక్టర్ జమ్ని సురేష్. తెలుగులో ఒక బ్యూటిఫుల్ ఛానల్, పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ ఛానల్, ఒక యూట్యూబ్ ఛానల్ వస్తుంది. దాని పేరే చాలా బాగుంది, జిట్ టీవీ. అద్భుతమైన కార్యక్రమాలతో త్వరలో వీళ్ళందరూ మిమ్మల్ని అల్లించిపోతున్నారు. వినూత్నమైన కార్యక్రమాలు చూసి మీరందరూ ఎంటర్టైన్ కావాలంటే జిట్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. విష్ ఆల్ ద బెస్ట్ ఎంటర్ టీమ్ ఆఫ్ జిట్.